ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అర్ధరాత్రి ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తంగా కొనసాగుతోంది. పోలీసులు ఎక్కడికక్కడ ఉద్యోగ సంఘాల నాయకులను, ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. మరికొందరు నాయకులను గృహ నిర్బంధం చేశారు. ప్రభుత్వం అశాస్త్రీయ పీఆర్సీ ప్రకటనపై గత 2 రోజులుగా ఉపాధ్యాయ సంఘాలు దశల వారీ ఆందోళనలు రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు ఫ్యాప్టో పిలుపు మేరకు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునివ్వడంతో ముట్టడికి వచ్చే ఉపాధ్యాయులను పోలీసులు నిలువరిస్తున్నారు. చిత్తూరు కలెక్టరేట్కు 200 మీటర్ల దూరం నుంచి పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులను లోనికి అనుమతించకుండా నిలువరించారు. విశాఖ కేజీహెచ్ అవుట్గేట్ జిల్లా పరిషత్ నుంచి ర్యాలీకి సిద్ధమైన ఉపాధ్యాయులు కలెక్టరేట్ను ముట్టడించి ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళంలో ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరామ్ను ముందస్తు అరెస్టు చేశారు. యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు బాబురావు, గౌరవాధ్యక్షుడు భాస్కర్ రావు గృహ నిర్బంధం చేశారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. నెల్లూరులో ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులను పోలీస్ స్టేషన్లకు తరలిస్తుండటంతో పోలీస్ స్టేషన్లలో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉపాధ్యాయుల ఆందోళనకు ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ, ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘాలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు చేపడుతున్న కలెక్టరేట్ల ముట్టడికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. విజయ్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు మరియు ఉపాధ్యాయ సంఘాలు మరియు పెన్షనర్ల ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ప్రారంభించారు. ఉదయం నుంచి కూడా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉన్నటువంటి ఏదైతే ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒక నిరసన కార్యక్రమం అయితే తెలియజేస్తున్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినందుకు పీఆర్సీ మరియు హెచ్ఆర్ఏ సిసిఎల్ దీనికి అనుగుణంగా ఇచ్చినటువంటి జీవోలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ యొక్క ధర్నాలో పాల్గొన్నటువంటి ఏదైతే నాయకులు అయితే మనకి వాళ్ళు వివరిస్తున్నారు. దీంతో పాటు ఏదైతే సిసిఏ హెచ్ఆర్ఏ ఈ పెంపుదల విషయంలో ఏదైతే తగ్గించారో ఈ జీవోలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ జీవో పత్రంలో కూడా ఆ యొక్క ఉద్యోగ సంఘాలు అయితే పగలబెట్టడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పీఆర్సీలో ఇచ్చినటువంటి 23% ఫిట్మెంట్ ని వెంటనే ఆ జీవోను కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెనక్కి తీసుకోకపోతే ఈ నెల ఫిబ్రవరి 7వ తేదీ నుంచి కూడా దీర్ఘకాలిక సమ్మె ప్రకటిస్తామని చెప్పేసి కూడా ఉద్యోగ సంఘ నేతలు అయితే ఇప్పటికే చెప్తున్నారు. అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం అయితే ఉధృతంగా జరుగుతుంది. దీనిలో భాగంగా నిన్నటి నుంచి ఈ రోజు తెల్లవారుజాము వరకు కూడా ఏదైతే ఉద్యోగ సంఘాలు ఉన్నారో ఉద్యోగ సంఘ నాయకులు ఎక్కడికక్కడ పోలీసులు అవసరస్తు సైతం వచ్చే ఎవరైతే ఉద్యోగస్తున్నారో వారందరినీ
మధ్యలోనే అరెస్ట్ చేసి వారందరినీ పోలీస్ స్టేషన్ లో కూడా తరలించడం అయితే మనం చూస్తున్నాం. విజయ్ కృష్ణ, చూసుకున్నట్లయితే ఈ ఉదయం నుంచి అనేక అరెస్టులు జరుగుతున్నాయి, ఉద్యోగులను కావచ్చు, ఉపాధ్యాయులను కావచ్చు. కాకపోతే ఇలా చేస్తే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్తున్నారు. సో దానికి సంబంధించి ఎలా చూడొచ్చు? గ్యారంటీగా ఈ ఉద్యోగ సంఘాలు ఏదైతే పిలుపునిచ్చాయో ఉద్యోగ సంఘాలు అయితే తీవ్ర రూపం దాల్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఉద్యమాన్ని అయితే ఇంతటితో వదలము, రాష్ట్ర ప్రభుత్వము గ్యారంటీగా దాని జీవోల మొత్తాన్ని ఏదైతే ఇచ్చిందో ఉద్యోగులకు వ్యతిరేకంగా వచ్చిన జీవోలన్నింటిని కూడా రద్దు చేయాలి. రద్దు చేయని పక్షంలో దీర్ఘకాలిక సమ్ముఖ తిరుగుతాము. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఎట్లా ప్రయోగించినా కూడా మేము ఈ ఉద్యమాన్ని అయితే ఆపమని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఏదైతే ఉద్యోగులు అయితే ఉన్నారో బలంగా అయితే చెప్తున్నారు. విజయ్, రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులకి అండ్ ప్రభుత్వానికి మధ్యనటువంటి ఒక అగాధం అయితే ఏర్పడే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ యొక్క గడిచిన వాతావరణం నుంచి ప్రభుత్వం వెంటనే దిగి రావాలి. దిగిరాకపోతే మాత్రం రాబోయే రోజుల్లో చాలా తీవ్రమైన పరిణామాలు అయితే ఉంటాయని చెప్పేసి అయితే మనం చూడొచ్చు. విజయ్ కృష్ణ, మనం గతంలో చూసాం ఎన్నో చర్చలు జరిగాయి, కాకపోతే ఆ చర్చలేవి సఫలీకృతం కాలేదు. సీఎంతో కూడా డైరెక్ట్ గా చర్చించారు, అయినా కూడా అది సఫలీకృతం కాలేదు. ఇక భవిష్యత్తులో మేము సీఎం తోటే మాట్లాడతాం ఏదున్నా, కానీ అధికారులతో మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము మాట్లాడమని చెప్తున్నారు. సో సీఎం దిగొచ్చి చర్చను కొనసాగించి ఏదైనా ఒక పరిష్కార మార్గం చూపించే అవకాశం ఉందా? ఇంతటితో ఇది ముగుస్తుందా, లేకపోతే ఇలాగే కొనసాగుతుందా ఈ రచ్చ? ప్రస్తుతం చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా ఉద్యోగస్తులు అందరూ కూడా టీఆర్సీ పై పట్టుబట్టి టీఆర్సీ రావాలని చెప్పేసి అధికారులతో అనేక పర్యాలు కొట్టున్నారు. అధికారులతో కానీ మంత్రులతో కానీ అనేక దఫాలుగా చర్చలు అయితే నడిచాయి. కానీ ఆఖరికి ముఖ్యమంత్రి గారు మాత్రమే వచ్చి ముఖ్యమంత్రి గారితో చర్చలు చేసిన తర్వాత మాత్రమే మా యొక్క పరిష్కారం అవుతాయని చెప్పి ఉద్యోగ సంఘాలు పట్టుబట్టిన నేపథ్యంలో గత నెలలో ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ ఉద్యోగ సంఘాలు అందరితో కూడా కూర్చొని వారికి ఒక మధ్య మార్గంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి రెవెన్యూ లోటుని ఇవన్నింటినీ పూర్తిగా సంపూర్ణంగా వివరించి వాటి మధ్యలో 23% ఫిట్మెంట్ అయితే ఇస్తున్నాము, మెరుగైన ఫిట్మెంట్ ఇస్తున్నాము అని చెప్పేసి ఏదో విధంగా ఉద్యోగ సంఘాలు బుద్ధనిచ్చడం అయితే ప్రచారం చేశారు. కానీ ఆ రోజు జరిగినటువంటి ఉద్యోగ సంఘాలకి ప్రభుత్వానికి మధ్యలో చర్చల్లో ఉద్యోగ సంఘాలు సగ సానుకూలంగా స్పందించారు. కానీ ఒక చేతిలో ఇచ్చినట్లు ఇచ్చి మరో చేతిలో ఒక సిసిఏ హెచ్ఆర్ఏ మరియు 70 నుంచి 80 సంవత్సరాలు ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో ఆ పెన్షన్ దారుని యొక్క ఏదైతే వస్తుందో దాన్ని కూడా ఒక కట్ చేసే విధంగా వాళ్ళకు కూడా వేటపడే విధంగా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవనం తీసుకురావడం చూసుకుంటే ఇది చాలా దుర్మార్గము. అంటే ఒక చేతితో మేము ఫిట్మెంట్ ఏదో విధంగా ఒప్పుకోలేదు, అంటే ప్రభుత్వ ఆర్థిక ఓటమి మేము చూసుకొని కూడా ఉద్యోగులందరం కూడా ఒక ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలి అని ఒక సానుకూల స్పందనతో మేము ఒప్పుకున్నాము. కానీ ఒప్పుకున్నట్లే ప్రభుత్వం మాకు ఏదైతే 23% ఫిట్మెంట్ ఇచ్చింది, కానీ సీసీఏలో మాత్రం ఐశ్వర్యలో మాత్రం తీవ్రంగా అన్యాయం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో మేము దీన్ని ఒప్పుకోము, ఈ పిఆర్సీ మొత్తాన్ని రద్దు చేయాల్సింది. రద్దు చేసి పాత ఉన్న హెచ్ఆర్ఏ పాత ఉన్న సీసీఏ కొనసాగిస్తూ ఈ 23% ఉన్న ఫిట్మెంట్ కొనసాగించేంత వరకు కూడా మేము ఉద్యమాన్ని ఆపమని చెప్పేసి ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి ముఖ్యమంత్రి గారు స్వయంగా అధికారులతో మేము మాట్లాడడం అధికారులకు ఈ రోజు ఏదైతే చీఫ్ సెక్రటరీ ఉన్నారో అతనికి మేము సమ్మెలకొచ్చి కూడా ఈ రోజు ఏమవుతున్నాము, ముఖ్యమంత్రి గారు దిగి వచ్చి దీనిపైన ముఖ్యమంత్రి గారు ప్రకటించేంత వరకు కూడా మేము ఈ ఉద్యమాన్ని అయితే ఆపమని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే చెప్తున్నారు. ఇది రైట్, థ్యాంక్ యూ కృష్ణ. విజయనగరం జిల్లా బొబ్బిలిలో డిఎస్